మాధ్యమ కార్నివాల్ ఈ రోజు ఇనాగరల్ ఫంక్షన్ మరి నేను సోహన్ రాయ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మన భారతదేశమే కాకుండా ప్రపంచం గర్వపడేటువంటి రామోజీ ఫిల్మ్ సిటీలో చేయడం అనేది సుమారు దగ్గర దగ్గర 82 దేశాల నుంచి ఈ ఒక రామోజీ ఫిల్మ్ సిటీకి రావడం బట్ 82 దేశాల నుంచి ఫిల్మ్ మేకర్స్ వచ్చినప్పటికీ రామోజీ ఫిల్మ్ సిటీ ఎట్లా ఉంటుందో కూడా ఈరోజు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా మనం చూడడం జరిగింది అయితే రామోజీ గారు కష్టపడి ఒక కళాఖండాన్ని అంటే ఈ గుట్టలు ఈ కొండల ప్రాంతంలో నిర్మించడం అయితే సోహన్ రాయ్ గారు కూడా ఎంతో కష్టపడి ఈవెంట్ చేయడానికి అంటే ఈ ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో మనందరిని ఒక అంబ్రెల్లా కింద తీసుకురావడానికి మారుతున్నటువంటి సమాజంలో పెరుగుతున్నటువంటి కాంపిటీషన్ రెండోది టెక్నాలజీ కూడా అయితే ఇది అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి మరి ఇటువంటి కార్నివాల్స్ ఏర్పాటు చేయడం మూలాన సమ్ ఎక్స్చేంజ్ కూడా రావడానికి రెండోది తక్కువ ఖర్చుతోనే మరి ఎక్కువ సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి కానివ్వండి టెక్నాలజీని బాగా పెద్ద ఎత్తున ఉపయోగించుకోవడానికి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది అయితే దీన్ని ఎంతో కష్టపడి అతను డిజైన్ చేసి దేశ దేశాలు తిరిగి తను కూడా సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ ఇది చేయడం మూలాన చాలా వరకు అందరికీ హెల్ప్ అవుతుంది అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేయడం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి గారు చాలా కార్యక్రమాలు తీసుకుంటున్నారు ఈరోజు మీకు అందరికీ ఇంతకుముందే చెప్పినట్టు సింగిల్ విండో ఈ సింగిల్ విండో అనేది ఎవరైతే ఫిలిం మేకర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఎందుకంటే ఎక్కడైనా పర్మిషన్స్కి వెళ్ళినప్పుడు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అట్లా కాకుండా ఒకటే అంబ్రెలా కింద ఉండాలి ఎఫ్డీసీలో ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తే మిగిలినంత వాళ్ళే చూసుకునే విధంగా అదొకటి మనం చాలా హర్లీగా తీసుకురాబోతూ ఉన్నాం రెండోది మీకు దీంతోపాటు ఆన్లైన్ టికెటింగ్ ఈ ఆన్లైన్ టికెటింగ్ కూడా ఎందుకంటే ఈరోజు థియేటర్స్లో కానీ ఈ టికెటింగ్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అట్లా కాకుండా అందరికీ ఉపయోగపడే విధంగా ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది మరి దీంతోపాటు ఏదైతే చిన్న సినిమాలు ఈరోజు లో బడ్జెట్ పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి థియేటర్స్ దొరకాలంటే చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది అయితే ఇప్పటికీ 4 షోలు రన్ అవుతున్నాయి ఆ 5వ షో ఓన్లీ స్మాల్ పిక్చర్స్కి ఇవ్వాలని ఆ నిర్ణయం కూడా మరి మన ఆల్రెడీ క్యాబినెట్ సబ్ కమిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంతోపాటు ఏదైతే ఫిలిం ఇన్స్టిట్యూట్ ఇంతకుముందు పూణేలో కానీ బాంబేలో కానీ లేకపోతే మిగిలిన ప్రాంతాల్లో కానీ ఈ ఫిలిం ఇన్స్టిట్యూట్లో చాలామంది అంటే సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా మరి అక్కడికి వెళ్ళి ట్రైన్ కావడం అయితే మనమే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో హైదరాబాద్ సిటీలో మరి కోయడా కానీ అబ్దుల్లాపూర్ మెట్ కానీ రెండు ప్లేస్లు అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది దీన్ని బ్రహ్మాండంగా చేయాలన్నటువంటి ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నా ఈ భారతదేశానికి హైదరాబాదే సెంట్రల్ హబ్గా ఫిలిం మేకింగ్కు ఉండబోతుంది అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పబోతా ఉన్నా మనకు దాంతోపాటు నేను కూడా నీకు టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు వరల్డ్ వైడ్ వెళ్ళినప్పుడు ఏదైతే డిస్నీ ల్యాండ్ కానివ్వండి లేకపోతే సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి సన్ సిటీ కానివ్వండి చాలా వరకు చూసినాం కానీ మన రామోజీ ఫిలిం సిటీకి ఉన్నటువంటి ప్రత్యేకతలు మాత్రం అక్కడ ఏం లేవు కాబట్టి మనకు ఒక రామోజీ ఫిలిం సిటీ సపోర్ట్గా ఉంటుంది మరి ప్రమోట్ చేయడం చాలా అందరికీ అనువైనదిగా ఉంటుంది కానీ ఇటువంటి మరి ఈ యొక్క ఇండివుడ్ కార్నివాల్ చేయడం అది హైదరాబాద్లో చేయడం రామోజీ ఫిలిం సిటీలో చేయడం తెలంగాణ ప్రభుత్వానికి ఒక గర్వకారణం డెఫినెట్గా నేను సోహన్ రాయ్ గారితో చాలా సందర్భాలలో మాట్లాడినప్పుడు మా సపోర్టు గవర్నమెంట్ సపోర్టు పూర్తి స్థాయిలో ఉంటుంది అని చెప్పేసి మరి ఈరోజు ముఖ్యమంత్రి గారే ఇనాగరల్ ఫంక్షన్కు రావాలి బట్ హైదరాబాద్లో గడిచిన 10-15 రోజుల నుంచి మరి వర్షాలు కానివ్వండి 5-6 రోజుల నుంచి కూడా ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అయితే అదంతా మానిటరింగ్ చేయడం రిస్క్ ఆపరేషన్స్ ఏ విధంగా రెండోది అన్ని డిపార్ట్మెంట్లకు డైరెక్షన్లు ఇవ్వడం మూలాన మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆ మీటింగ్లో ఉన్నారు కాబట్టి నేను వారికి కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఇవి అంటే ఒక అపోహ ఆ రోజుల్లో కల్పించినటువంటి ఒక అపోహ అది బట్ హైదరాబాద్ సిటీ ఎవరైతే తెలుగు చలనచిత్ర పరిశ్రమ నేను మొదటి నుంచి ఒకటే చెప్తా
చలనచిత్ర పరిశ్రమకు కులాలు ప్రాంతాలు ఉండవు. అందరూ ఒకటే, మరి అందరూ ఒకటే ప్లాట్ఫామ్ మీద ఉండి ఒకవైపున టెక్నీషియన్స్ కానివ్వండి, మరి ఆర్టిస్టులు కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, డైరెక్టర్సు, మరి అదేవిధంగా అందులో పనిచేసే వర్కర్స్ కూడా చాలా జరిగింది. జరిగిన తర్వాత కూడా మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక రకరకాల రూమర్స్ కూడా వచ్చినాయి. అల్టిమేట్గా ఏంటంటే ఇక్కడ ఎంత సేఫ్గా ఉంటుంది, అందరికీ అనువైనదిగా ఈ ప్రభుత్వం ఉంటుంది అనేది మనం ఆల్రెడీ చెప్పడమే కాకుండా నిరూపించడం జరిగింది. నేను మళ్ళొకసారి సోహన్ రాయ్ గారికి, వారి యొక్క టీంకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇన్ని దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఎంజాయ్ చేయడమే కాకుండా వాళ్ళు ఒకరినొకరు షేర్ చేసుకొని ఇక్కడ మీకు సెమినార్స్ కానీ చాలా కొంత మీటింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి సెమినార్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అందరూ పార్టిసిపేట్ చేయడం వలన అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి.